ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఎంతటి ఘోరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తారు వారి యొక్క బంధువులు జ్ఞాతులకు ఇలాంటి ఫలితాలు ఉంటాయి ధర్మశాస్త్రంలో మనకు చెప్తున్నారు నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకోవడం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలంలో చీటికి మాటికి చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఎక్కువైపోయారు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని రావలసినటువంటి ఉద్యోగము రాలేదని ఇంట్లో తల్లిదండ్రులు కొట్టారని ఇట్లా చిన్న చిన్న కారణాలకు ప్రేమలో విఫలమయ్యామని భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి చిన్నపాటి తగాదాలకు భరించలేకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఈ కాలంలో చాలామందిని మనము చూస్తూ ఉన్నాం చట్టం పరిధిలో కూడా ఆత్మహత్య అనేటువంటిది నేరంగా చట్టము పరిగణిస్తుంది ధర్మశాస్త్రం కూడా ఆత్మహత్య మహాపాపము అని తెలియజేస్తుంది ఎందుకు మహాపాపమన్నారు అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్గతులు అనేటువంటివి ఉండవు వారు జీవించినంత కాలము ఎంతటి పుణ్యకార్యములు ఆచరించినప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తే కనుక ఆ పుణ్యం అనేటువంటిది వారి వెంట రాకపోగా భయంకరమైనటువంటి నరకాలు వాళ్ళు అనుభవిస్తారు అని ధర్మశాస్త్రం చెప్తుంది మరి దానికి ప్రమాణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పూయశోణిత సంపూర్ణే త్వందే తమసి మజ్జతి షష్ఠివర్ష సహస్రాన్ని నరకం ప్రతిపద్యతే నా శోచం నా ఉదకం నా అగ్నిం నా అశ్రుపాతంచారయేతి అని పరాశరుడు తెలియజేస్తున్నాడు దీని అర్థమేంటి పూయశోణిత సంపూర్ణే త్వందే తమసి మజ్జతి షష్టివర్ష సహస్రాన్ని నరకం ప్రతిపద్యతే ఎవరైతే మరణానికి పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటారో అలాంటి వారు మిశ్రము అనేటువంటి మహానరకంలో ఈ అంధామిశ్రంలో చీము నెత్రుతో కూడుకున్నటువంటి నరకం అన్నమాట ఇది ఇలాంటి నరకంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు అరవై వేల సంవత్సరాలు అందులో నరక బాధలు అనుభవిస్తారట అంతటి భయానకమైనటువంటి శిక్ష ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి కలుగుతుంది ఇక మరి వారి బంధువులకు వారి జ్ఞాతులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ చనిపోయినటువంటి వారిని ఉద్దేశించి నా అశౌచం వీరు బంధువులు జ్ఞాతులు పది రోజుల పాటు అశౌచం పట్టాల్సినటువంటి అవసరం లేదు నా ఉదకం వారికి తర్పణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నా అగ్నిం అలా మరణించినటువంటి వారికి అగ్ని దహన సంస్కారాలు అనేటువంటివి చేయాల్సినటువంటి అవసరం లేదు నా అశ్రుపాతం వారిని గురించి ఏడవాల్సినటువంటి అవసరం లేదు కన్నీరు వదలాల్సినటువంటి అవసరం లేదు అని శాస్త్రం హెచ్చరిస్తుంది చూసారా ఆత్మహత్య ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులను కలిగిస్తుందో నేటి తరంలో అయితే కనుక ఈ చిన్న చిన్న కారణాలకు ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఎక్కువైపోయారు ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఈరోజు ఓడిపోవచ్చు కానీ మనకు భవిష్యత్తు ఉంది మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి ఓడిపోయిన ప్రతి ఒక్కరికి కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి గెలిచినటువంటి వాడు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఇలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు దయచేసి పాల్పడకండి ఆత్మహత్య ఇంతటి భయానకమైనటువంటి పరిస్థితులను కలిగిస్తుంది చట్టం దృష్టిలో కూడా ఆత్మహత్య నేరమే ఆత్మహత్య చేసుకొని మరణిస్తే కనుక తదు అది వేరే విషయం కానీ ఆత్మహత్యకు పాల్పడి ఒకవేళ పొరపాటున బతికితే కనుక చట్టం దృష్టిలో వారు నేరం చేసినట్టుగా భావించి వారికి కొన్ని మాసాల పాటు కానీ కొన్ని సంవత్సరాల పాటు కానీ కారాగార శిక్ష విధించేటువంటి విధానము మనకు మన చట్టంలో కూడా కనబడుతుంది కనుక చట్టం దృష్టిలో చూసుకున్న మన ధర్మశాస్త్రం దృష్టిలో చూసుకున్న ఆత్మహత్య మహాపాపం దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు అనంటే మనము గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నరమ జన్మ దుర్లభం అని శాస్త్రం చెప్పినట్లుగా ఈ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జన్మ ఇలాంటి ఉత్తమమైనటువంటి జన్మను మనము పొందామంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని మనం పొందగలిగాం కనుక కష్టాలు అనేటువంటివి అందరికీ సర్వసాధారణమే ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి రాముడు అనుభవించలేదా సీతమ్మ వారు కష్టాలు అనుభవించలేదా పరమ సాధ్వి ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు అనుభవించింది కుంతి తల్లి ఎన్ని కష్టాలు అనుభవించింది ఆఖరికి కృష్ణ పరమాత్ముడు ఎన్ని కష్టాలు అనుభవించారు అంతేకాకుండా మన దేశంలో కూడా పుట్టి దేశం కోసము ప్రాణాలు వదిలినటువంటి వారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి వారు ఎంతమంది కష్టాలను అనుభవించి వారిని మనం ఈరోజున మనము గుర్తు చేసుకుంటున్నాము ఈ రోజున కొంతమంది మిలియన్లు సంపాదిస్తున్నటువంటి వారు టాటా బిర్లా లాంటి వారు ఎంతోమంది కూడా వారు పుట్టుకతోనే వాళ్ళు కోటీశ్వరులు అయిపోలేదు పుట్టుకతోనే వాళ్ళు సక్సెస్ అనేటువంటిది సాధించలేరు కఠోరమైనటువంటి శ్రమ కఠోరమైనటువంటి పరిశ్రమను వారు చేశారు అలా కష్టపడి వారు ఒక స్థాయికి వచ్చారు కనుక అలాంటి వారి యొక్క జీవిత చరిత్రలు చదవండి కష్టాలు అనేటువంటివి మనుషులకు కాకుండా మానవులకు వస్తాయా చెప్పండి కనుక కష్టాలకు కొంగిపోకుండా భవిష్యత్తు అనేటువంటిది ఒకటి ఉంది దానిపైన ఆశావహ దృక్పథంతో సాగిపోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన హిందూ ధర్మచక్రం వాట్సాప్ గ్రూప్లో చేరి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నా నంబర్కు మీరు నేను హిందూ ధర్మచక్రం సబ్స్క్రైబర్ని మీ సమూహంలో నన్ను కూడా యాడ్ చేయండి అని ఒక సందేశాన్ని పంపండి మిమ్మల్ని మా సమూహంలో యాడ్ చేసుకుంటాం గ్రహబలం గృహబలం బలం అన్నింటికంటే కూడా దైవబలం కోటి రేట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం